హన్స్పేట్ అనే ఒక ఊరిలో ఆ ఊరి జమీందారికి కొన్ని ఎకరాల తోట ఉండేది. ఆ తోట చుట్టూ ఫెన్సింగ్ తో ఏర్పరిచి ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఆ తోటకి కాపలా ఎవ్వరిని నిర్మించలేదు. కేవలం ఒక్క తోటమాలిని మాత్రమే పనిలో పెట్టుకున్నాడు. అతనే రంగయ్య. తన కుటుంబంతో సహా ఆ తోటలోనే ఒక చిన్న ఇంట్లో నివసించేవాడు. ఒకరోజు ఆ జమీందారు తోటకు వస్తాడు. అక్కడ పనులన్నీ ఎలా సాగుతున్నాయి అని చెప్పి రంగయ్యని ప్రశ్నించారు. మన ఈ తోటలో ఒక పెద్ద మహల్ లాంటి ఇల్లుని కట్టించబోతున్నాం రా, అన్ని పనులు ఇక నువ్వే చూసుకోవాలి. నిజమా అయ్యగారు, చాలా సంతోషం అయ్యా. ఆ తర్వాత జమీందారు గారు తన గుర్రపు బండిలో ఇంటికి వెళ్ళిపోతారు. ఈ శుభవార్తని తన భార్యతో పంచుకోవాలని ఇంటికి వెళ్ళి తనకి చెప్తాడు. మీరు ఇన్నేళ్లుగా జమీందార్ గారి దగ్గర ఎంతో పనిచేశారండి, కానీ ఇప్పటి వరకు ఆయన మనకి ఎలాంటి సహాయం చేయలేదు, కనీసం డబ్బులు కూడా ఇవ్వలేదు. భార్య చెప్పిన మాటలు విని రంగయ్య కూడా ఆలోచనలో పడ్డాడు. మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా పనిచేస్తే అంతా మంచే జరుగుతుంది సుగుణా, నువ్వేం బాధపడకు. కొద్ది రోజులు అలా గడుస్తూ ఉంటాయి. మహల్ కట్టుడిక కూడా మొదలవుతుంది. అలా రోజు రోజుకి పనులన్నీ త్వరగా సాగిపోవడంతో మహల్ కొద్ది రోజుల్లోనే పూర్తవుతుంది. అలాంటి సమయంలో ఒకరోజు రాత్రి ఒక ముగ్గురు దొంగలు సంచి నిండా డబ్బులతో పరిగెత్తుకుంటూ జమీందార్ మహల్ లోపలికి చొరబడతారు. అక్కడ రంగయ్య ఉండడం ఆ దొంగలు గమనించారు. మెల్లగా ఎవ్వరికి తెలియకుండా కట్టబడుతున్న మహల్ లోపలికి వెళ్తారు. ఒరే, ఇంత డబ్బు ఉన్న మూటని ఎంత దూరం అని పట్టుకెళ్తాం రా, ఇక్కడే ఎక్కడో దాచిపెట్టి ఆ దాచిపెట్టిన చోట ఒక గుర్తుని పెట్టుకుందాం, ఏమంటారు? హా, ఆ పని చేద్దాం. ఇక్కడ దాచుంచితే ఎవ్వరికీ ఏ అనుమానం రాదు. కానీ ఇక్కడెక్కడ దాచిపెట్టగలం రా, అంతా ఇప్పుడిప్పుడే కదా కట్టబడుతుంది, రోజు రోజుకి ఏదో ఒక మార్పు ఉంటుంది. అందుకే కదరా ఈ మహల్ లోపల మనం దాచిపెట్టట్లేదు, బయట భూమిలో పాతి పెడతాం, దాని మీద గుర్తుగా ఒక చెట్టుని పెట్టుకుందాం. మరి ఎప్పుడు తిరిగి తీసుకుంటాం డబ్బుల్ని? మరో రెండు మూడు రోజుల్లో అందరూ ఈ దొంగిలించిన డబ్బు గురించి మర్చిపోతారు, అప్పుడు వచ్చి తీసుకుందాం. అలా అనుకున్నట్లే ఇంటి బయట మెల్లగా ఒక చోట ఒక దొంగ తవ్వడం మొదలు పెడితే మిగతా ఇద్దరు దొంగలు కాపలాగా ఎవ్వరూ రాకుండా చూసుకుంటారు. రంగయ్య అప్పుడే భోజనం చేసి ఇంటి బయటికి వస్తాడు. అప్పుడు ఈ ముగ్గురు దొంగలు చెట్టు వెనకాల ఉండడం రంగయ్య గమనిస్తాడు. రంగయ్య చాటుగా వాళ్ళు ఏం చేస్తున్నారో గమనిస్తాడు. నేనందరి పని వాళ్ళని ఇంటికి పంపించేశానే, వీళ్ళెవరు? అయినా ఇప్పుడు ఏం చేస్తున్నారు? గొయ్యిని తవ్వి డబ్బుల సంచుల్ని అందులో దాచిపెట్టి గుర్తుగా ఒక రోజా పువ్వు మొక్కని నాటుతారు. ఈ చెట్టు పాతిన స్థలమే మన డబ్బుని దాచిపెట్టుకున్న రహస్య స్థలం. ఆహా, ఆ మూటలో ఉన్నది డబ్బన్నమాట. డబ్బుని దాచి దొంగలు అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళు పారిపోయాక రంగయ్య ఆ స్థలానికి వచ్చి చెట్టుని తీసి గొయ్యని తవ్వి డబ్బుల సంచులను బయటికి తీస్తాడు. మూట నిండా డబ్బులుండడం చూసి రంగయ్య ఎంతో సంతోషపడ్డాడు. ఆ మూటలని తన ఇంటికి తీసుకుని వెళ్ళి భార్యకి చూపించాలనుకుంటాడు. కానీ అప్పటికే అతని భార్య నిద్రపోతుంది. పొద్దున్న లేవగానే చూపించాలి అని రంగయ్య అనుకుంటాడు. ఆ మూటలను కింద వేసి వాటి మీద ఒక పరుపు వేసి దానిమీద రంగయ్య పడుకుంటాడు. పొద్దున్నవ్వగానే సుగుణ భర్త రంగయ్య నిద్రపోవడం చూసి, ఈ కొత్త పరుపు ఎక్కడి నుంచి వచ్చింది, నిన్న రాత్రి వరకు లేదే అని అనుకుని రంగయ్యని లేపుతుంది. పరుపుని తీసి చూస్తే ఆ సంచుల్ని చూసి సుగుణ ఆశ్చర్యపోతుంది. కొత్త పరుపు అనుకుంటున్నావా? కాదు, ఆ మూటల నిండా బోల్డ్ అని డబ్బులున్నాయి. రాత్రికి రాత్రి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? అప్పుడు రంగయ్య జరిగిందంతా తన భార్యకి వివరించాడు. నువ్వే కదా
మన జీవితాల్లో ఎలాంటి ఎదుగుదల లేదు అని బాధపడుతున్నావు? ఇప్పుడు చూడు, మన జీవితాంతం కావలసినంత డబ్బు మన దగ్గర ఉంది. ఏంటండి మీ కష్టానికి ప్రతిఫలం దొరకట్లేదు అనే బాధతో నేను అలా అన్నానే కానీ, ఇలా దొంగిలించబడ్డ డబ్బుతో సంతోషంగా ఉంటాను అని ఎలా అనుకున్నారు మీరు? ఈ డబ్బులు మనవి కూడా కావు. రంగయ్యకి కూడా సుగుణా చెప్పిన మాటలు నిజమనే అనిపించింది. ఆ డబ్బుని వెంటనే ఒక అనాథాశ్రమంలో దానం చేసి అక్కడ ఉన్న పిల్లలకి సరిపడా బట్టలు, ఆహారం, మిగతా వస్తువుల్ని దానం చేస్తాడు. కొద్ది రోజుల తర్వాత ఆ దొంగలు పనివాళ్లల్లా మారువేషం వేసుకుని ఆ చోటకి వస్తారు. వాళ్లు గుర్తుగా ఉంచిన ఆ చెట్టుని చూసి గొయ్య తవ్వడం ప్రారంభించాడు. తీరా చూస్తే అక్కడ చుట్టుపక్కల బోల్డ్ అన్ని రోజాపువ్వు మొక్కలు ఉంటాయి. వాళ్లకి ఏ చెట్టు దగ్గర డబ్బులు దాచారో తెలియలేకపోయింది. అలా కొద్దిసేపు వెతికి వెతికి ఇంకా మరో మార్గం కనపడక ఎవ్వరిని అడగలేక నిరుత్సాహంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు రంగయ్య తన భార్యతో డబ్బంతా దానం చేసేశాడని చెప్తాడు. దొంగలు దాచిపెట్టిన డబ్బుని వాళ్ళు గుర్తుగా ఉంచుకున్న చోట వాళ్ళకి డబ్బులు దొరకకపోతే అప్పుడు మొదటగా మన మీదే కదా అనుమానం వచ్చేది. అప్పుడు అలాంటి సమయంలో ఏం చేస్తారు? సుగుణా, మన మీద అనుమానం వస్తేనే కదా అలాంటి సమస్యని మనం ఎదుర్కొంటామని నాకు ముందుగానే తెలుసు. అందుకని వాళ్ళు నాటిన చెట్టు పక్కనే అలాంటి చెట్టునే బోల్డ్ అని నాటించాను. మనకి ఎలాంటి సమస్య రాదు. నువ్వేమీ దిగులు పడుకు సుగుణా. పిల్లలు, మనది కాని దొంగ డబ్బుని దొంగల పాలు కానివ్వకుండా మంచి మార్గానికి ఉపయోగించాలి అనే ఆలోచన చాలా గొప్పది.